సో బ్యాక్ టు న్యూస్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజీ వ్యవహారం కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారబోతోంది. సో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సో ఈ పేపర్ లీకేజీ వ్యవహారం మీద ఇటీవల వరంగల్ లో చేసినటువంటి కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపబోతున్నాయి. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ డిక్లరేషన్ పేరిట హైదరాబాద్ సరూర్ నగర్ లో ఆ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ సో నిరుద్యోగ డిక్లరేషన్ ని అనౌన్స్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగినటువంటి వ్యవహారం మీద తీవ్రంగా విరుచుకుపడింది. మొత్తం మీద 4-5 నెలల్లో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారం పెద్ద ఎత్తున ఇటు చర్చనీయాంశంగా మారబోతోంది. సో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నాడు. సిద్ధార్థ్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. సో మరోవైపు నిరుద్యోగ గర్జన పేరిట, నిరుద్యోగ డిక్లరేషన్ పేరిట, సో ముఖ్యంగా నిరుద్యోగులు పడుతున్నటువంటి సమస్యల మీద ఆ పార్టీ గర్జించింది. మరోవైపు నిరుద్యోగ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేసింది. నరేంద్ర మోదీ కూడా ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారం గురించి ఆయన గట్టిగా మాట్లాడారు. సో మొత్తం మీద ఎన్నికల ముందర సో ఈ అంశం ఎట్లాంటి చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది? సో ఈ ఎన్నికల ముంగడ ముఖ్యంగా అధికార పార్టీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంశం సో ఎట్లాంటి సమస్యగా మారబోతోంది? థ్యాంక్ యూ నవీన్. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని చాలామంది విద్యార్థులు తమ చదువులను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. ఇక ఆ సమయంలో ఉద్యమ సమయంలో గ్రూప్ 1 పరీక్ష పెట్టిన మేము తెలంగాణ వచ్చిన తర్వాతనే గ్రూప్ 1 రాస్తాము అని ఇప్పుడు అప్పుడు పెడుతున్నటువంటి గ్రూప్ 1 పై తమకు నమ్మకం లేదని చాలామంది విద్యార్థులు అప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 1ను బాయ్కట్ చేశారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత 100,000 ఉద్యోగాలని లేదంటే ఇంటికొక ఉద్యోగం అని ఉద్యమ సమయంలో చాలా వాగ్దానాలు చేశాడు కేసీఆర్. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థుల పరిస్థితి గతంలో కంటే ఇంకా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలోనైనా ఉద్యోగాలు కావాలి అని కొట్టాడే స్పేస్ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ల కోసం ఇటు విద్యార్థి సంఘాలు కొట్లాడుతూ ఉంటే, ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద వివిధ కేసులు పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా టీఎస్పీఎస్సికి సంబంధించి తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ ఫామ్ అయింది. వచ్చిన తర్వాత మేము చాలా ఉద్యోగాలు కల్పించాం, లక్షలాది ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ వాస్తవంగా కల్పించినటువంటి ఉద్యోగాలకు ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా, నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ రాసి ఆ రిజల్ట్ వచ్చే వరకు, దాంతోపాటు వాళ్ళకు సంబంధించిన పోస్టింగ్లు ఇచ్చే వరకు అడుగడుగున ఇబ్బందులు పడుతున్నారు. అడుగడుగున ఏదో ఒక లోపాలు కానీ తప్పిదాలు కానీ బయటపడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ దగ్గరికి వచ్చి విద్యార్థులు అభ్యర్థులు ప్రశ్నిస్తే కనీసం లోపలికి వెళ్ళి మాకు ఈ అన్యాయం జరిగింది, పలానా ఎగ్జామ్లో పలానా తప్పిదాలు జరిగినాయని చెప్పుకునే స్పేస్ కూడా తెలంగాణలో ఇప్పుడు లేదు. ఒకవేళ అట్లాంటి పద్ధతులు ఎవరైనా విద్యార్థులు కానీ అభ్యర్థులు కానీ అక్కడికి వెళ్తే వాళ్ళను మళ్ళీ రానున్నటువంటి ఎగ్జామ్స్ రాయకుండా వాళ్ళ మీద కేసులు పెడతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇది మొత్తానికైతే ఇటు గ్రూప్ 1కి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా జరగాల్సినటువంటి ఎగ్జాము లోపభూయిష్టంగా జరిగింది. అది గ్రూప్ 1 రద్దు జరిగింది, మళ్ళీ ఎగ్జామ్ను రీషెడ్యూల్ చేశారు, ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా అనేక లోపాలు జరిగాయి. ఈ అంశానికి సంబంధించి ఒక పొలిటికల్గా ప్రెషర్ అయితే ఎప్పుడైతే వస్తుందో ప్రభుత్వం మీద, అప్పుడు మాత్రమే మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం లేదంటే దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళను అరెస్ట్ చేసినామని చెప్పడం ఇట్లా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా టీఎస్పీఎస్సీపై విద్యార్థులకైతే పూర్తిగా నమ్మకం పోయింది, టీఎస్పీఎస్సీపై క్రెడిబిలిటీ కూడా పోయింది. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాల కోసము ప్రిపేర్ కావడం వేస్ట్, ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాయడం కూడా వేస్ట్ అని విద్యార్థులు కొద్దిగా ఫెడప్ అయినటువంటి సందర్భం. ఎందుకంటే ఎగ్జామ్స్కి ముందే పరీక్షా పేపర్లు లీకేజ్ కావడం, దాంతోపాటు అనేక లోపాలు జరగడం, ఇట్లాంటి ఇన్సిడెంట్లు ప్రతిసారి జరుగుతూ ఉన్నాయి. ఇటు పొలిటికల్గా కూడా ఇదొక ప్రధానమైన ఎజెండాగా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని భావించాయి, దీనికి సంబంధించి ప్రొటెస్టులు చేశాయి, తమ కార్యాచరణ ప్రకటించాయి, వివిధ కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ప్రెజర్ చేసే ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి విద్యార్థులు యూత్కి సంబంధించి ఒక డిక్లరేషన్ కూడా చేసింది. ఆ డిక్లరేషన్లో వాళ్ళు అధికారంలోకి వస్తే ఏ విధంగా తమ పాలసీ ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి ఇప్పటికీ ఒక స్పష్టమైన హామీ విద్యార్థులకు ఇచ్చారు. ఇక దాంతోపాటు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టీఎస్పీఎస్కి సంబంధించిన బాడీని మొత్తం రివ్యూ చేస్తాం, ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నింటిపైన కమిషన్ వేస్తాము, దీనిపై ఎంక్వైరీ చేస్తాము అని చెప్పారు. ఇక టీఎస్పీఎస్సీలో జరుగుతున్నటువంటి లోపాలపై ఒకవైపు సిట్ విచారణ చేస్తున్నా, అది చాలా లోపభూయిష్టంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సిట్టింగ్ జడ్జి చేసిన విచారణ జరిపించాలని కూడా
ఆదేశ డిమాండ్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ చెప్పాడు. ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోయింది, అది ఫుల్ఫిల్ కాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు, సో ఈ అంశాన్ని ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరుగుతున్నటువంటి పేపర్ల లీకేజ్ అంశం, అలానే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశం, అలానే నియామకాల విషయంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు లేదా నిరుద్యోగ భృతి కావచ్చు, సో ప్రధానంగా అన్ని పార్టీలు కూడా యువతను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నాయి. సో గతంలో 2014లో ప్రధానంగా ఇటు టీఆర్ఎస్కు చాలా కీ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి యువత అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు మళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిరుద్యోగ డిక్లరేషన్తో సో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు యువత అంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద రానున్నటువంటి రోజుల్లో సో యువత ముఖ్యంగా నిరుద్యోగులు ఏదైతే ఈ పేపర్ల లీకేజ్ వ్యవహారం కావచ్చు, సో ప్రభుత్వం ఎంత నిజాయితీతో ఈ పరీక్షలు నిర్వహిస్తుందో మన కళ్ళముందే కనిపిస్తుంది. సో ఈ వ్యవహారాలన్నింటి విషయంలో సో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ సో ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నాయి, యువతను ఎట్లా కదిలించబోతున్నాయి? రైట్, ఈ విద్యార్థులను అట్రాక్ట్ చేసే పని అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఇంకా మిగతా పార్టీలు కూడా చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ డిక్లరేషన్ని అనౌన్స్ చేసింది, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. దాంతోపాటు ఒక జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం జూన్ 2న నియామకాలకు సంబంధించిన ప్రకటన ఇస్తాము, కొన్ని రోజుల్లోనే వాళ్ళకు ఉద్యోగాలకు సంబంధించిన ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇక దాంతోపాటు విద్యార్థులందరినీ కనెక్ట్ చేసే ప్రోగ్రామ్ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలని ఆ పార్టీ భావించింది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఫెడప్ అయిపోయారు. దాంతోపాటు ఇటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా తాము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పారు, ఆ ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఈ దీంతో వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందని, కాంగ్రెసే విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కాంగ్రెస్ వైపు తిప్పడానికి ముఖ్యంగా యూనివర్సిటీలను కనెక్ట్ అయ్యేలా, యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీ యూనివర్సిటీ దగ్గర ఒక బహిరంగ సభ చేయడం, ఆ బహిరంగ సభలో లైన్ లో ఉండండి విద్యార్థులు. కోదండరామ్ గారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు లైవ్ లో ఉన్నారు. సో కోదండరామ్ గారు మీరు చూస్తున్నారు, సో మీరంతా కూడా తెలంగాణ కోసం ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంతా కూడా కష్టపడ్డారు. సో స్వరాష్ట్రం సిద్ధించింది, సో కానీ నియామకాల విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి మాత్రం చాలా సందేహాస్పదంగా ఉంది. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి విద్యార్థులు సో లీకేజీతో ఒక్కసారిగా ఏ విధంగా నష్టపోయారో చూసాం. మరోవైపు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరీక్షల తీరు మీద కూడా అనేక అనుమానాలు కనిపిస్తాయి. సో మరోవైపు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని నియమించినప్పటికీ కూడా సో గత 7 నెలలుగా జరుగుతున్నటువంటి విచారణ మీద కూడా అనేక అనుమానాలు కనిపిస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది, ప్రభుత్వ తీరు చూస్తే కానీ ప్రభుత్వ ఏదైతే పరీక్షల నిర్వహణే కావచ్చు లేదా సిట్కి సంబంధించినటువంటి వ్యవహారమే కావచ్చు? వాస్తవానికి ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి చాలా అన్యాయమై, ఇంత పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ అయినప్పుడు దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలి. కానీ వాళ్ళు మేము సిట్ నియమిస్తున్నాము, సిబిఐకి ఇంకెవరికి అవసరం లేదు అని అన్నింటినీ అన్ని విజ్ఞప్తులను పక్కన పెట్టాను. పక్కన పెట్టినప్పుడు కేటీ రామారావు గారు ఏమన్నారంటే, అసలు ఇద్దరే వ్యక్తులు దాంట్లో కారణము, ఆ ఇద్దరు ఉద్యోగులు తప్ప మిగతా వాళ్ళకు సంబంధం లేదని ప్రకటించండి. ఎప్పుడైతే ఒక కీలకమైనటువంటి మంత్రి ఆ ప్రకటన చేస్తాడో అప్పుడు సహజంగానే పోలీసులు ఆ పరిమితులకు లోబడి ఎంక్వైరీ చేస్తారు. అందుకని మీరు కనుక చూస్తే ఈ ఎంక్వైరీ మొత్తము ఈ ఇద్దరు వ్యక్తులు ఎక్కడికి పోయినరు, ఎవరిని కలిసినరు, ఎవరితో కలిసి కూర్చున్నారు, భోజనం చేసినారు, ఛాయ్ తాగినరు, ఎవరెవరిని ఏ హోటల్లో కలిసినరు, దాని చుట్టే తిరిగింది తప్ప అసలు దాన్ని వాళ్ళిద్దరికి కూడా అంత ధైర్యం కల్పించినటువంటి వాళ్ళు ఎవరు అనే అంశం జోలికి వాళ్ళు పోలేదు. అట్లా పరిమితికి ముందే ఒక దాని చుట్టూ ఒక గీత గీసి ఆ గీత లోపలిని వాళ్ళు ఎంత చేసినా గీత లోపలిని తప్ప దాటకూడదనే ఆంక్షలు విధించినాక ఆ సిట్ ఏం చేస్తుందండి, చేయలేదు. 2, ఇంత పెద్ద స్థాయిలో పేపర్ లీకేజ్ అయినప్పుడు ఆ బాధ్యులైన అధికారులను చైర్మన్ను సభ్యులను తొలగించి కొత్త కమిటీ వేసి పరీక్షలు జరపాలి, అప్పుడే నమ్మకం కుదురుతుంది. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళను ఆ పాత కమిటీ వాళ్ళని తొలగించలే, తొలగించకుండా వాళ్ళకు సంబంధం లేదు కాబట్టి దీన్ని ఏం చేయలేము. వాస్తవానికి ఏంటంటే దీని వెనకాల నా మా అందరి అనుమానం అయితే పెద్దల ప్రమేయం ఉంది, ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ప్రమేయం ఉంది, వాళ్ళంతా కలిసి దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి
ఏ పని చేసినా ఏం పైసలు మిగులుతాయని లెక్కేసుకుంటారండి. ఆఖరికి పరీక్షలను కూడా ఒక వ్యాపారంగా మలుచుకున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. ఆ వ్యాపారంగా మలుచుకొని ఈ ప్రశ్న పత్రాల లీకేజ్కు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు వెనకాల ఉన్నారు. కానీ విషయాలన్నీ బయటికి రాకుండా దాచిపెట్టి మొత్తంగానే అదే బోర్డును కంటిన్యూ చేసి పరీక్షలు జరుపుతున్నారు. ఇది వాస్తవానికి తప్పుల తడకగా ఉందని హైకోర్టు మందలించింది. దాని మీద ఫోటోలు లేవు, బయోమెట్రిక్ లేదు, కాబట్టి దీంట్లో అవకతవకలకు అవకాశం లేదా, ఇట్లా ఎట్లా జరిపిందని హైకోర్టు అడిగిన విషయం, కోర్టులో విచారణ సందర్భంగా అడిగిన విషయం, జడ్జిలు అడిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి ఇదో పెద్ద కుంభకోణం. వాస్తవానికి రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా మొట్టమొదట దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపించి దీని వెనకాల ఉన్న పెద్ద మనుషులందరినీ కూడా బయటికి లాగవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఏముందంటే పలుకుబడి పైసలు ఉన్నోళ్ళకు ఉద్యోగాలు తప్ప కష్టపడి చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఈ అన్యాయాన్ని అందరు కూడా ప్రశ్నించాలి, ఎదిరించాలని చెప్పి మేము కోరుతూ నిరసన సభ కూడా పెట్టినాం. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు, ఉనుకు పలుకు లేదు. ఏ విషయం మీరు ఏమన్నా చేసుకోండి, మా ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాన్ని నడుపుతాం, ఇది మా ప్రభుత్వం, మా ఇష్టం, మేము ఏం చేయదలుచుకుంటే అదే చేస్తాం అన్న ధోరణిలో ప్రభుత్వం పోతున్నది. నవ్విపోతురుగాక నాకేటి అని ఇంకిపాటిలో ఉన్నట్టు. ఓకే, కోదండరామ్ గారు థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది సో ప్రభుత్వ చిత్తశుద్ధి, అలానే విచారణ సంస్థలు పేపర్ లీకేజ్ వ్యవహారంలో సో ఎట్లా వ్యవహరిస్తున్నాయో మనం చూసాం. సో మొత్తం మీద విద్యార్థుల్లో భరోసా నింపి చేసిన తప్పుల నుంచి అయినా సరే అనుభవాలు నేర్చుకొని కనీసం విద్యార్థుల్లో భరోసా నింపి సో రానున్నటువంటి గతంలో అంటే వచ్చే పరీక్షల్లో అయినా సరే అంటే రానున్నటువంటి నియామకాల్లో అయినా సరే మరింతగా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వమే కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషనే కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈ బులెటిన్ సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆన్.